వినాయక చవితి మొహరం పండుగలకు ఎటువంటి అనుమతులు ఇవ్వడం లేదని ప్రజలందరూ ఇంటిలో చేసుకోవాలని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్ పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా వైరస్ వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని హిందూ ముస్లిం సోదరులు సహకరించాలని పోలీస్ వారు విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పుల్లల చెరువు త్రిపురాంతకం మరియు డోర్నాల మండలాల్లోని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వినాయక చవితి మరియు మొహరం పండుగలు నిర్వహించేందుకు ఎటువంటి అనుమతులు లేవని సిఐ దేవప్రభాకర్ వెల్లడించారు. ఎర్రగొండపాలెం సర్కిల్లో లాక్డౌన్ నిబంధనలు ఉన్న కారణం మరియు ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న సందర్భంగా పండుగను జరుపుకునేందుకు ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని వినాయక చవితి సందర్భంగా వినాయకుని ప్రతిమలు ఆవిష్కరించడం ఊరేగింపులు లాంటివి నిషేధమని అలానే మొహరం పండుగకు కూడా పేర్లను ఊరేగించడం ఉత్సవాలు జరపడం లాంటివి చేయకూడదు అని తెలిపారు. ప్రభుత్వం తుది ఉత్తర్వులు ఇచ్చేంత వరకు పండుగలకు అనుమతులు లేవని అలా కాదని కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించి ఉత్సవాలు ఊరేగింపులు నిర్వహించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ దేవప్రభాకర్ హెచ్చరించారు. సర్కిల్ పరిధిలోని ఎర్రగొండపాలెం దోర్నాల పుల్లల చెరువు త్రిపురాంతకం పోలీస్ స్టేషన్లోని ప్రజలకు విజ్ఞప్తి. కరోనా వైరస్ విపరీతమైన వ్యాప్తి కారణంగా ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి లాక్డౌన్ ఇప్పుడు అది ఎగ్జిక్యూషన్లో ఉంది. ఈ లాక్డౌన్ని పురస్కరించుకొని ఇప్పుడు మనకు ముఖ్యంగా మొహరం మరియు వినాయక చవితి ఈ పర్వదినాలు రాబోతున్నాయి. దాని సందర్భంగా ప్రజలకు మన సర్కిల్లో ఎటువంటి అనుమతులు ఇవ్వటం లేదు. అంటే ముఖ్యంగా మొహరం సందర్భంగా ఊరేగింపులు కానీ ఉత్సవాలు కానీ ఇటువంటి వాటికి అనుమతులు లేవు. అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా వినాయక ఉత్సవ విగ్రహాలు బహిరంగంగా పెట్టుకోవటము, ఊరేగింపులు నిమజ్జనాలు చేయటము వాటికి కూడా అనుమతులు ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా మేము ఇవ్వటం లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఈ కరోనా వ్యాప్తి విపరీతంగా ఉంది, కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి, డెత్ రేటు ఎక్కువగా మన సర్కిల్స్లో రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజల ఆరోగ్య దృష్ట్యా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరంతా కూడాను ఈ యొక్క పండుగలను కుదించుకొని మీ గృహాల్లో వాటిని చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో చేయటం వలన ఈ ఊరేగింపులు ఉత్సవాలు నిర్వహించడం వలన ఈ వ్యాప్తి విపరీతంగా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా అర్థం చేసుకొని ఎవరికి వారు వ్యక్తిగతంగా ఈ యొక్క పండుగలను మీ కుటుంబాలతో మీ మీ ఇళ్లలో నిర్వహించుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో ఈ ఊరేగింపులు ఉత్సవాలు తిరునాళ్ళు ఇటువంటి పోస్ట్పోన్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా మనకు ప్రభుత్వం నుంచి ఈ పండుగలకు సంబంధించి ఏదైనా మనకు నిర్ణయం అధికారాలు ఏమైనా వచ్చినట్లయితే, దానికి సంబంధించిన రెగ్యులేషన్స్ వచ్చినట్లయితే వాటికి అనుగుణంగా ఈ సర్కిల్లో మనం కూడా సల్లింపులు ఇవ్వటం జరుగుతుంది. అటువంటి తదుపరి తెలియజేయటం జరుగుతుంది. ప్రజలంతా కూడా ఇప్పటి వరకు మన ప్రాంతంలో మీరు వ్యక్తిగత క్రమశిక్షణ పాటిస్తూ వ్యాపార వర్గాలు అంతా కూడాను సమయపాలన పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. దయచేసి ఇదే విధంగా లాక్డౌన్ నిబంధనలు మనం పెట్టుకున్నట్లు వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ నిబంధనలు ఎర్రగొండపాలెం దోర్నాల పుల్లల చెరువు త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ పరిధిలో ఖచ్చితంగా అమలవుతాయి. థ్యాంక్ యూ.